సాటి మనిషిని ఆపదలో ఆదుకోవాలి అంటే అది డబ్బుతో కాకుండా రక్తదానంతో అయితే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. రక్తదానానికి మించిన దానం మరొకటి లేదు. రక్తదానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణదానం చేసే అవకాశం లభిస్తుంది. రక్తదానం అనేది మానవత్వానికి నిదర్శనం. ఒకరి ప్రాణాలు నిలబెట్టడం అనేది మామూలు విషయం కాదు, చాలా గొప్పది. ఒక యూనిట్ రక్తాన్ని దానం చేయడం అంటే ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడమే. ప్రతి రక్తపు బొట్టు మరొకరి ప్రాణానికి ఆధారం అవుతుంది. ప్రతి 2.5 సెకండ్లకి ఒకరికి రక్తం అవసరం పడుతుంది, కానీ రక్తం దొరకడమే కష్టమవుతుంది. దీనికి ప్రధాన కారణం రక్తదానంపై చాలామందికి అపోహలు ఉండటమే. విజయనగరం పట్టణంలో మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేమున్నాం సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది. రక్తదానం చేయడం వలన ఇతరుల ప్రాణాలను కాపాడమే కాదు, మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్న విషయాన్ని గ్రహించాలి. రక్తదానం చేసినప్పుడల్లా మానసిక మరియు శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అందరికీ నమస్తే అండి. మీ ఈరోజు మా యొక్క మేమున్న స్వచ్ఛంద సంస్థ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఎన్ఎన్ బ్లడ్ బ్యాంక్లో పెట్టడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి దాతలందరికీ నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే లక్షల మందిలో మనం ఒక పిలుపునిస్తే పదుల సంఖ్యలో ఈరోజు స్పందించడం జరుగుతుంది. 100 సంఖ్యలో, 10 సంఖ్యలో, కానీ రియల్గా అయితే అందరిలో మార్పు అనేది రావాలి. ఇవ్వడం వల్ల ఏదో అయిపోతుందని ఆందోళన అనేది తీసేయాలి. ఇంకా మన అవేర్నెస్ అనేది జరగాలండి. ఆ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇంకా భయాందోళనకు గురవుతున్నారు. కానీ ఆ వాళ్ళకి బ్లడ్ అవసరమైనప్పుడు మాత్రం తప్పకుండా మళ్ళీ ఫోన్ చేయడం, బ్లడ్ కావాలని రిక్వైర్మెంట్ కావాలని చెప్పడం జరుగుతుంది. ఆ రిక్వైర్మెంట్ కావాలి, ఒకళ్ళని మనం అడిగేటప్పుడు మనం ఇవ్వడానికి కూడా ముందు సిద్ధం అవ్వాలి. ఆ ఇవ్వడానికి సిద్ధం లేనప్పుడు మనం అడిగే హక్కు కూడా ఉండదు అన్నట్టుగా నా భావన. నేనైతే ఇప్పుడు 20వ సారి ఇవ్వడం జరుగుతుంది. నేనైతే చాలా హ్యాపీగా ఉంటాను. నేను ఇవ్వడానికి ఎప్పుడు రెడీగా ఉంటాను. మాకు ఉండే డోనర్స్ కూడా ఎప్పుడు మీ ప్రోగ్రామ్ పెడతామా, ఎప్పుడు డొనేట్ చేద్దాం అన్నట్టు ఉంటారు. అది మా యొక్క అదృష్టం. ఇంకా మిగతా వాళ్ళ కూడా స్పందించాలని మీరు మనసారా కోరుకుంటూ ఇట్లు చంద్రశేఖర్ రావుకి మేమున్న స్వచ్ఛంద సంస్థ థ్యాంక్ యూ. అందరూ రక్తదానం చేయాలి. ఇది 40వ సారి రక్తదానం చేయడం. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి. ఎందుకంటే మీరు చేసే రక్తదానం 3 ముగ్గురిని కాపాడుతుంది. సో అందరూ రక్తదానం చేయండి. గారు విజయనగరం మూర్తి గారు వాట్సాప్ స్టేటస్ లో పెట్టారు బ్లడ్ బ్యాంక్ డొనేషన్ కోసం. నేను ఆ స్టేటస్ చూసి నిన్ననే లీవ్కి వచ్చాను. ఇంటి టిఫిన్ బాటర్ పోలీస్లో నేను పనిచేస్తాను. నైట్ 1 గంటన్నర ఇలా వచ్చిన తర్వాత ఈ స్టేటస్ చూసి నేను బ్లడ్ ఇవ్వాలనేసి మీరు మూర్తి గారికి ఫోన్ చేస్తే మూర్తి గారు ఏమో రమ్మని చెప్పారు. అందుకే ఈరోజు బ్లడ్ ఇచ్చాను. అలాగే చాలా మంది నా ఫ్రెండ్స్, అలాగే ఈరోజు నేను గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంకొంతమంది ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తారని నా మనస్ఫూర్తి కోరుకుంటాను. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. కొంతమంది అయితే ఇబ్బంది పడుతుంటారు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల, మనము నీరసం అయిపోతాం, వీక్ అయిపోతాం, తర్వాత ఇబ్బంది అలాంటిది ఏమి ఉందో. నాకు ఇది థర్డ్ టైమ్ బ్లడ్ డొనేట్ చేయడం. అలాగే నా ఫ్రెండ్స్కి అంతమందికి నేను తెలియజేసేది ఏంటంటే మీరు కూడా స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను మేమున్న స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది నేను 9వ సారిగా ఇస్తున్నాను. నా వంతు కృషి చేస్తున్నాను. ఒక ప్రాణం బ్రతికించడం చాలా అవసరమని ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా నేను బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. నా వంతు ఒకరు చాలా మందిని ఇంకా రప్పించాలని నా కోరిక.
థ్యాంక్ యూ. మనకి ప్రాణం పోసే ఆ భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి మరొకరికి ప్రాణం పోసే అవకాశం మనకిచ్చాడు. అదే రక్తదానం. హలో ఫ్రెండ్స్, ఈ బ్లడ్ బ్యాంక్ ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పుడు బ్లడ్ ఇస్తున్నాను. ఇప్పటికి ఎన్నోసార్లు ఇచ్చాను, ఎన్నోసార్లు చెప్పాను, చాలామంది ఇంకా తెలుసుకోవట్లేదు. కానీ బ్లడ్ ఇవ్వడం వల్ల ప్రసాద సేవ ప్లస్ మనకు కూడా మంచి జరుగుతుంది. ఎలా అంటే, ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల ఈ బ్లడ్ అనేది మనకి దీంట్లో పుట్టడం, కణాలు పుట్టడం, చనిపోవడం అవుతుంటాయి. కాబట్టి బ్లడ్ ఇచ్చినా అవ్వకపోయినా మనకు ఒకటే, దాని బ్లడ్ ఇవ్వడం వల్ల ముగ్గురికి ప్రాణాలు కాపాడగలుగుతాం. ఒకరు బ్లడ్ ఇవ్వడం వల్ల మూడు విధాలుగా దాన్ని చేస్తారు. కాబట్టి స్పందించండి, తక్కువ పర్సంటేజ్ అలా పైకి వస్తుంది తప్ప ఇంకా ఎక్కువ రావాలి, అందరూ ఇవ్వాలి. ఇప్పుడు యాక్సిడెంట్ వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో తెలుసు, దానికి మనం ఎంతో త్వరపడి నేను అవుతాం. తప్పనిసరి బ్లడ్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. విజయనగరంలో 61వసారి నేను రక్తదానం చేస్తున్నాను. దీనికి మా బుడ్డపల్లి రామకృష్ణారావు మాస్టర్ గారి స్ఫూర్తి తీసుకొని 61వసారి ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. 60వసారి జర్జాపేటలో లాస్ట్ టైం 11-26 తారీఖుని ఎంట్రీ బ్లడ్ బ్యాంక్ లో వారు వారికి ఇచ్చాను, 670 మంది ఇచ్చారు. ఈరోజు 61వసారి ఈ మన మేమున్న స్వచ్ఛ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా బ్లడ్ డోనేషన్ క్యాంప్ లో ఈ రోజు నేను 61వసారి ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. నాతో పాటు కొత్త రక్తదాతలు కూడా చాలా మంది వచ్చి ఉన్నారు. నెక్స్ట్ త్వరలో సమ్మర్ అనేది వస్తుంది కాబట్టి అందరూ కూడా విరుదిగా రక్తదాతలు తయారయ్యి కొత్త వాళ్ళు ఇంకా మరికొంచెం మంది మోడీ చేస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికి ఎటువంటి అపోహలు ఉన్నా బ్లడ్ బ్యాంక్ వెళ్ళి మీ అపోహలు తీర్చుకోండి. లేదు అనుకుంటే స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేస్తున్నా, స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వాళ్ళని, ఎక్కువసార్లు రక్తదానం చేసే వాళ్ళందరినీ కూడా మీ సలహాలు సంప్రదింపులు తెలుసుకొని వాళ్ళ నుంచి మీ సూచనలు తెలుసుకొని అప్పుడు మీరు రక్తదానం అనేది చేయడానికి ముందుకు రండి. పర్వాలేదు, మీకు మన విజయనగరం జిల్లాలో ఇంతకు ముందు 2007లో అప్పుడు ఉన్న దానికి ఇప్పుడు ఉన్నదానికి చాలా వేరియేషన్ పెరిగింది. ఎందుకంటే ఒక్క మన విజయనగరం జిల్లాలో ఇంతకు ముందు 2000 బ్యాగులు అవసరం పడేవి సంవత్సరానికి, ఇప్పుడు అది 20,000 బ్యాగులు అవసరం పడుతున్నాయి. ఎందుకంటే ఆపరేషన్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి కాబట్టి ప్రతిదానికి కూడా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. విపత్తు సందర్భంగా చాలా మంది చాలా విషయాల్లో ఎక్కువ విరుదుగా ఆపరేషన్స్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి, సర్జరీస్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా మందికి 3 యూనిట్లు అవసరం పడుతుంది ఒక పేషెంట్ కి. ఇంతకు ముందు 1 బ్యాగ్ మాత్రం ఎక్కించేవారు ప్రతి పేషెంట్ కి కూడా, ఇప్పుడు 2-3 ప్యాకెట్లు ఉంటాయి కానీ అవ్వట్లేదు. ఆ దృష్ట్యా అందరూ కూడా తరచూ 3 మంత్స్ కి ఒకసారి కాకపోయినా 6 మంత్స్ కి ఒకసారి అనేది ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను ఎదురు 3 మంత్స్ కి ఒకసారి బ్లడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాగే ప్రతి ఒక్క బ్లడ్ బ్యాంక్ ని, ప్రతి ఒక్క ఎన్జిఓస్ ని, కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ అందరికి సపోర్ట్ గా నిలుస్తూ చేస్తున్న మీ వల్ల స్వచ్ఛ సంస్థకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు. సర్టిఫికేట్ ఎక్కడ ఉంది? ఏదో తెచ్చాను, ఏదో మేము శరీరం దానం చేస్తాం, మా ఆర్థిక సహాయం చేయండి. వతంతో పనిచేస్తున్న మిగతా టీచర్స్ ని, వాళ్ళ ఎంఈఓని అందరినీ కలుపుకొని, గైతాన మండలంలో ఉన్న టీచర్స్ అందరినీ కలుపుకొని 171,000 రూపాయలు ఆ పేషెంట్ కి ఒక చిన్న మెసేజ్ స్పందించిన గొప్ప మానవతవాది మేసారు. అలాగే బూజపేటలో ఒక అనాథాశ్రమం వృద్ధాశ్రమం నడుపుతున్నారు. దాంతోపాటు అనేక సేవలు చేసి నేటి సమాజంలో పబ్లిసిటీ లేకుండా కార్యక్రమాలు చేస్తున్న మనిషిని మేసారు, ఇది పబ్లిసిటీ కాదు,
మీరు సేవ చేస్తున్నారంటే మరికొంతమందికి సందేశం వెళ్తుంది, మీ సాయం కోరుకునే వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారని చెప్తే ఈ రోజు మేషారం అందించి మనం చాలా బిజీగా ఉన్నాయి, కార్యక్రమాలు అన్ని ఉన్నాయి, మన మీద ప్రేమతో అభిమానంతో ఇక్కడికి వచ్చారు మేషారం. మేషారిని గౌరవించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే స్వచ్ఛంద సంస్థలని చెప్పుకుని మనం ఒకరిని చూసి ఒకరు అసహ్యపడే స్థాయి నుంచి ఒకరినొకరు గౌరవించుకోవాలని ఈ రోజు కార్యక్రమానికి మేషారిని అతిథిగా పెట్టడం జరిగింది. మాతృభూమి మరియు మిగతా స్వచ్ఛంద సంస్థల కుటుంబంలో మీరు కూడా భాగస్వామైనందుకు మీ మార్గంలో మమ్మల్ని కూడా నడిపించాలని కోరుకుంది. సెలవు మీ కుటుంబంలో తేడా మాకు ఒక వరం, ఎందుకంటే ఎవరికి ఎప్పుడైనా సరే మనం బ్లడ్ అవ్వచ్చు, అంతేకాదు చాలా కంప్లిమెంట్ తో చేస్తాం, సెలవు చేస్తాం. అందుకంటే మన అందరం కుటుంబంలో కలిసాం, ఈ జన్మం మాకు నాకు వరం కలిసి ఈ రోజు అందరు కలిపి స్వచ్ఛంద రక్తదానం చేస్తే తమ్ముడు కూడా 61 బ్లడ్ ఇచ్చాడు, 45 ఒక అబ్బాయి ఇచ్చాడు, ఇంటర్నెట్ ఈ అబ్బాయి 45 ఇచ్చాడు. మంచి టీం సార్, అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం, ఇంకా బ్రదర్ గురించి చెప్పక్కర్లేదు, కుటుంబం. దీనికి సహకరించిన దాతలందరికీ మొదట కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. అయితే కొన్ని వేల మందికి మనం సందేశం ఇస్తే 10 సంఖ్యలోనే రెస్పాండ్ అవుతున్నారు. ఈరోజు ఇంకా అపోహలేదు, ప్రజల్లో ఇంకా పోలేదు. ఇచ్చే డోనర్లకు ఒక ఇవ్వాలనే కుతూహలతున్నా వెనక నుండి నిట్టే వెనక నుండి నాన్ లాగే వారు ఎక్కువైపోయింది కాలంలో. కానీ వాళ్ళ బ్లడ్ అవసరమైనప్పుడు మాత్రం 100 మందికి సెట్ చేస్తారు బ్లడ్ కావాలని. కానీ అదే అవసరం మనకు వచ్చినప్పుడు మనం కూడా వేరే వాళ్ళకి కావాలి, మన బ్లడ్ అవసరం పడుతుంది కదా, మనం ముందుకు చిత్తమైన అవగాహన అనేది ఇంకా అవేర్నెస్ అనేది ఇంకా ప్రజల్లో ఇంకా పెరగాలండి. ఇంకా మరిన్ని కార్యక్రమాల ద్వారా మళ్ళీ ఇలాంటి బ్లడ్ క్యాంపులు పెట్టాలని మనసు కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.